ఇవాళ ఏంటంటే మనం బి కాంప్లెక్స్ అంటే బీలో చాలా రకాల విటమిన్లు ఉంటాయని చెప్తున్నాను కదా, అందులో B5 అంటే అందులో ఉండేటువంటి 12 రకాలు ఉంటాయి. బి కాంప్లెక్స్లో 12 విటమిన్లను కలిపి ఒక గ్రూప్ చేశారన్నమాట, ఒక కుటుంబంగా. ఎందుకంటే వాటన్నింటికి ఒకేలాంటి లక్షణాలు, కొంచెం కాస్త తేడాగా రెండు ఒకేలాంటి ఫంక్షన్స్ అవి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అందుకని కలిపి బి కాంప్లెక్స్ అని చెప్పారు. అంటే మామూలుగా చాలామంది వాడుతూ ఉంటారు బి కాంప్లెక్స్ అనేది, అందులో 12 రకాల విటమిన్లు ఉన్నాయన్నమాట. అందులో B5 అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఈ B5 అంటే కెమికల్ నేమ్ కూడా ఉంటూ ఉంటుంది, దాన్ని ప్యాంటోజెనిక్ యాసిడ్ అంటారన్నమాట. ఈ B5 అనేది మనకి అంటే బి కాంప్లెక్స్లో అన్ని విటమిన్లు మనకి చాలా అవసరం. అసలు విటమిన్లు అంటేనే బాగా అవసరమైనటువంటివి అని చెప్పి అంతకుముందు మనం చెప్పుకున్నాం కూడా, వైటల్ అని చెప్పి చాలా ప్రధానమైనటువంటి పదార్థాలు మనకి కావాల్సినటువంటివి. అందులో ఈ బి కాంప్లెక్స్లో ఉండేటువంటి విటమిన్లు అన్నీ కూడా నీటిలో కరిగేటువంటి విటమిన్లు అన్నమాట. సో ఈ విటమిన్లు శరీరంలో ఎక్కువైపోయి నిల ఉండిపోవడం అనేది జరగదు, అవి ఎక్కువైపోతే కనుక మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్యాంటోజెనిక్ యాసిడ్ లేదా ఈ B5 అనేది కూడా శరీరంలో చాలా చాలా ఫంక్షన్స్ బాగా జరగడానికి అవసరమైనటువంటి విటమిన్ ఇది. ముఖ్యంగా ఏంటంటే ఈ విటమిన్ జీర్ణ మండలం చక్కగా పనిచేయడానికి చాలా అవసరం. అలాగే మన చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ B5 విటమిన్ అనేటువంటిది చాలా అవసరం అన్నమాట. అంటే ఈ విటమిన్ మనకు సరిపోయినంత ఉంటేనే మన చర్మం చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా కనపడుతూ ఉంటుంది. అది లేనట్టయితే కనుక ఏదో ఎండిపోయినట్టు, జీవం లేనట్టుగా అనిపించడం అనేటువంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే జుట్టు వెంట్రుకలు హాయిగా ఆరోగ్యంగా బాగా అందంగా కనిపించాలంటే కూడా మనకి ఈ విటమిన్ B5 అనేది చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ అది. ఇంకా ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం, మనం రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. ఈ తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా మన శరీరానికి అనువుగా మారుతూ ఉండాలి. అంటే మనం తిన్న ఆహారంలో ప్రోటీన్లు ఉండుండొచ్చు, కార్బోహైడ్రేట్లు ఉండుండొచ్చు, లేకపోతే ఫ్యాట్స్ ఉండొచ్చు. ఇలాంటి ఏ ఆహార పదార్థమైనా కానీ తిన్న తర్వాత శరీరంలో ఉండేటువంటి టిష్యూస్ లాగా మారడానికి, శరీరానికి బలాన్ని ఇవ్వడానికి కూడా కొన్ని మార్పులు జరగాలి. ఆ మార్పులన్నీ సక్రమంగా జరగడానికి కూడా ఈ విటమిన్ B5 అనేది చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ అన్నమాట. ఇంకా ఏంటంటే నాడీ మండలం అంటే నర్వస్ సిస్టమ్ చక్కగా పనిచేయడానికి కూడా మనకి ఈ విటమిన్ B5 ముఖ్యంగా ఉండాల్సినటువంటి విటమిన్. అందులో ముఖ్యంగా బి కాంప్లెక్స్లో అన్ని విటమిన్లు కూడా నాడీ మండలానికి చాలా ముఖ్యమైనటువంటిది. అందులో B5 కూడా చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనసు కాన్సన్ట్రేట్ చేయడానికి అంటే మన బుద్ధి కరెక్ట్గా పనిచేయడానికి, ఆలోచన విధానం సరిగా ఉండడానికి, తర్వాత ఉన్నటువంటి విషయాలంటే మాట్లాడుకున్నవి కానీ చదివినవి కానీ అన్ని జ్ఞాపక శక్తి బాగా ఉండడానికి, మెదడు సక్రమంగా పనిచేయడానికి కూడా ఈ విటమిన్ B5 అనేది చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ అన్నమాట. అంటే ఈ విటమిన్ సరిగా లేకపోయినట్టయితే కనుక మనకి దృష్టి దేని మీద లగ్నం కాదు, సరిగా ఫోకస్ చేయలేము, సరిగా ఆలోచించలేకపోతూ ఉంటాం, ఏదో చిరాకులు కోపాలు ఊరికినే వచ్చేస్తుంటాయి అన్నమాట. అలాగే మనకి మన సైకలాజికల్గా మనం చక్కగా ఉండడానికి కూడా ఈ విటమిన్ B5 అనేది చాలా ముఖ్యమైనటువంటి విటమిన్. ఇలాగ చాలా చాలా ఫంక్షన్స్ మనకి సరిగా జరగడానికి ఈ విటమిన్ B5 ఉండాలన్నమాట. డాక్టర్ గారు, మరి విటమిన్ B5 లోపిస్తే అది మనకి ఎలా తెలుస్తుంది? సామాన్యంగా ఏంటంటే అన్ని పోషక విలువలు ఉండే ఆహారాలు రోజు తీసుకుంటున్నట్టయితే కనుక విటమిన్ B5 లోపం రాదు. కానీ అలా కాకుండా తినేవన్నీ కూడా ఏదో జంక్ ఆహారాలు తిని పెద్దగా న్యూట్రిషన్ లేనివి తినట్టయితే కనుక ఈ విటమిన్ లోపం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఇంకొకటి, మద్యపానం చేసేటువంటి వాళ్ళు ఆహారంలో విటమిన్ B5 తీసుకున్నా కూడా వాళ్ళకి పెద్దగా అబ్జార్ప్షన్ ఉండదు. అలాంటి వాళ్ళలో కూడా ఈ విటమిన్ B5 లోపం వల్ల వచ్చేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. అంటే ఈ విటమిన్ B5 లోపించినప్పుడు శరీరం తొందరగా అలసిపోయినట్టుగా ఉంటూ ఉంటుంది, చర్మం కొంచెం నిర్జీవంగా ఉండడం, జుట్టు కూడా అలాగే ఒక జీవకళ లేనట్టుగా అయిపోతున్నట్టు ఉండడం అనేది ఒక లక్షణంగా కనపడుతూ ఉంటుంది. అలాగే చీటికి మాటికి ఏదో చిరాకు రావడం, అయిన దానికి కాని దానికి చిరాకు రావడం, దృష్టి దేని మీద లగ్నం చేయలేకపోతూ ఉండడం, తొందరగా శరీరం అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా అంటే కొన్ని లక్షణాలు చెప్తున్నాను అన్నీ కాకుండా ఈ లక్షణాలన్నీ కూడా విటమిన్ B5 కనుక లోపించినట్టయితే మనలో కనపడుతూ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏదో పెద్ద జబ్బేమో అనుకోకుండా ముందు విధంగా విటమిన్ లోపించిందేమో అని చూసుకుని కాస్త విటమిన్లు అవి బాగా ఉన్న ఆహారాలు తీసుకుంటే కూడా సమస్య తగ్గిపోతూ ఉంటుంది. డాక్టర్ గారు, ఎటువంటి ఆహార పదార్థాల్లో విటమిన్ B5 అనేది దొరుకుతుందంటారు? ఈ విటమిన్ B5 మనకి చాలా రకాల ఆహార పదార్థాల్లో ఉంటుంది. అది ముఖ్యంగా ఏంటంటే
మా బాగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి కొన్ని కాయగూరలు ఆకుకూరలు ఉంటుంటాయి కదా, అలాంటి వాటిలో మనకి విటమిన్ బి ఫైవ్ బాగా దొరుకుతుంది అన్నమాట. అంటే మనకి క్యాబేజీ ఒకటి, బ్రోకోలీ అని ఒకటి ఉంటుంది మనకి, అది కూడా బాగా డార్క్ గ్రీన్లో ఉంటుంటుంది దానిలోను. తర్వాత చిక్కుడు జాతి, మనకి చిక్కుడు, గోర్ చిక్కుడు, బీన్స్ అలాంటివి ఉంటాయి కదా, వీటన్నింటిలో కూడా విటమిన్ బి ఫైవ్ అనేది బాగా దొరుకుతుంది. అలాగే బఠానీలు, శనగలు, వీటిలలో కూడా విటమిన్ బి ఫైవ్ చాలా చక్కగా మనకి అందుబాటులో ఉంటుంది అన్నమాట. మనం అంటే రోజు చాలా ఎక్కువ మంది తినేటువంటి ఆలుగడ్డలు అంటాం కదా, బంగాళాదుంపలు అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో, ఈ ఆలు లేదా బంగాళాదుంపల్లో కూడా విటమిన్ బి ఫైవ్ మనకి లభిస్తుంది. అలాగే చిలకడదుంపల్లో కూడా స్వీట్ పొటాటో అంటాము, ఈ చిలకడదుంపల్లో కూడా విటమిన్ బి ఫైవ్ బాగా దొరుకుతుంది అన్నమాట. నట్స్లో అది వాల్నట్స్ కానివ్వండి, బాదం పప్పులు కానివ్వండి, వేరుశనగలు, వీటన్నింటిలో కూడా విటమిన్ బి ఫైవ్ మనకి బాగా దొరుకుతుంది. అలాగే మాంసాహారంలో కూడా జంతు మాంసంలో లివర్ అనే భాగంలో కొంచెం విటమిన్ బి ఫైవ్ బాగా ఎక్కువ ఉంటుంది. చికెన్లో కానివ్వండి, తర్వాత కోడిగుడ్లలో కూడా విటమిన్ బి ఫైవ్ బాగానే దొరుకుతుంది. అది పాలు, పాల పదార్థాలు వీటిలలో కూడా విటమిన్ బి ఫైవ్ బాగా అందుబాటులో ఉంటుంది అన్నమాట. అందుకే ఇందాక చెప్తున్నది అన్ని రకాల పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు రోజు తింటూ ఉంటే అన్ని పోషక విలువలు మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చెప్పుకున్నటువంటి కాయగూరలు, ఆకుకూరలు, మాంసాహారం తినేవాళ్ళైతే అందులో మాంసాహారంలో కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నప్పుడు విటమిన్ బి ఫైవ్ అనేది బాగా మా శరీరానికి అందుతుంది. బి ఫైవ్ బాగుందంటే కనుక శరీరంలో ఉండేటువంటి ఫంక్షన్స్ అన్నీ చక్కగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి అది ఒక మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ధన్యవాదాలు డాక్టర్ గారు.